నమస్కారం. జీవితం చీకటి వెలుగుల సంగమం. నలుపు కష్టానికి తెలుపు సంతోషానికి ప్రతీక అని నమ్ముతాం మనం. అందుకే నెలలో 15 రోజులు పున్నమి వెన్నెల వెలుగులను ఆస్వాదిస్తాం, మరో 15 రోజులు అమావాస్య చీకటిని అనుభవిస్తాం. అయితే వెలుగు నీడల విలువ తెలుసుకుని మసలుకోవడమే వివేకం. శక్తి కార్యక్రమానికి స్వాగతం. మనిషి అన్నాక కాస్తంత కళాపోషణ ఉండాలి అని ఓ సినీ రచయిత అన్నారు. అది నిజమే. అందులో ఎంత మాత్రమూ అతిశయోక్తి లేదు. ఉరుకుల పరుగుల జీవన పయనంలో రవ్వంత ఊరట కలిగించేది కళారూపాలే. మనసుకు ఆహ్లాదం కలిగించేందుకు ఎన్నో రకాల కళలున్నాయి. అందులో కొన్ని వీణులకు విందు చేస్తాయి, మరికొన్ని మనసుకు ఆనందానుభూతిని అందిస్తాయి, ఇంకొన్ని కనుల ద్వారా హృదయానికి చేరి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకుంటాయి. అటువంటి అరుదైన కళలో అద్భుతంగా రాణిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు నక్కాషి రమ. నమస్కారం అండి. ముందుగా మీరు ఒక ఆర్టిస్ట్ అని ఒక పెయింటర్ అని మా అందరికీ తెలుసు, మరి మీ గురించి మా ప్రేక్షకులకు మరొకసారి పరిచయం చేసుకుంటారా? నా పేరు రమాదేవి అండి. నేను ఒక నక్కాషి ఫ్యామిలీలో జన్మించాను. మా నాన్న పేరు యువరాజ్, మా అమ్మ పేరు లక్ష్మీబాయి. నాకు 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలండి. నా భర్త పేరు సీతారాం. నాకు 2 పిల్లలు, 1 అబ్బాయి 1 అమ్మాయి అండి. సో ఎంతకాలంగా ఈ పెయింటింగ్ అనేది వేస్తున్నారు? నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నా యొక్క మా ఇంట్లో జరుగుతున్న ఒక పెయింటింగ్, ఐ మీన్ ఆవరణలోనే జన్మించాను కాబట్టి ఇంత అని చెప్పి చెప్పలేనండి. నా ఊహ తెలిసినప్పటి నుంచి నా పెయింటింగ్ నా కళ్ళ ముందు కనిపించడం వల్ల బహుశా నేను నా పుట్టినప్పటి నుంచి నాకు చేస్తున్నానని చెప్పి మీరు చెప్పగలుగుతాను. ఓకే, మెయిన్గా ఎవరి ద్వారా ఇన్స్పైర్ అయ్యారు అండ్ మీ ఫ్యామిలీలో ఎవరెవరు చేస్తూ ఉంటారు ఈ పెయింటింగ్ అనేది? ముందు మా ముత్తాతల దగ్గర నుంచి ఈ పెయింటింగ్ చేస్తున్నారండి. నేను యొక్క నా ఇన్స్పిరేషన్ అయితే మా నాన్నమ్మ అండి. మా నాన్నమ్మ చిన్నప్పుడు పెండ బొమ్మలు, మట్టితో బొమ్మలు, దీపావళి రోజున కొలువు పెట్టే బొమ్మలన్నీ చేసి బజార్లో అమ్మేదండి. ఆమె చూసి నేను చాలా నేర్చుకున్నాను. దాంతోపాటు మా నాన్న ఇంట్లో పెయింటింగ్ చేయడము, సిల్క్ పెయింటింగ్ అండి. ముఖ్యంగా ఈ సిల్క్ పెయింటింగ్ నుంచి నా యొక్క కళ నేను ప్రారంభించాను. దాని తర్వాత నేను బ్యాచులర్ డిగ్రీ జేఎన్టీ నుంచి మాస్టర్ డిగ్రీ సెంట్రల్ యూనివర్సిటీ పెయింటింగ్లో చేశానండి. అయితే మీరు స్టడీస్లో వచ్చేసి బైపీసీ స్టూడెంట్ అని చదివాము, మరి దానికి అండ్ మీరు ఇప్పుడు చేస్తున్న దానికి అసలు ఎక్కడ సంబంధం లేకుండా ఉంది, మరి అసలు స్టడీస్ ఎలా కంటిన్యూ చేశారు? నేను 10th ఇప్పుడు ఒక గవర్నమెంట్ స్కూల్లో చదివానండి. ఆ తర్వాత నాకు దారి తెలీదు. పెయింటింగ్ తెలుసు కానీ ఎలా ఎక్కడ వెళ్ళాలి దాని యొక్క పెయింటింగ్ దారి తెలియక బైపీసీలో యాజ్ యూజువల్గా అందరు చేసేటట్టు నేను కూడా బైపీసీలో జాయిన్ అయ్యాను. బైపీసీలో జాయిన్ అయినప్పుడు అప్పుడు బయట ఈ ఓల్డ్ సిటీ నుంచి బయట కాలు పెట్టినప్పుడు అప్పుడు ప్రపంచం అంటే ఏదో తెలిసింది. దాని తర్వాత కొన్ని పరిచయాలు పెరిగాయి. అప్పటి నుంచి పెయింటింగ్ అనేది ఒక బీఎఫ్ఏ ఉంటుందని, జేఎన్టీయూలో ఉంటుందని తెలిసి దానికి నేను అప్లై చేశాను. ఫస్ట్ టైం చేశాను, సెకండ్ టైం చేశాను, థర్డ్ టైంకి నేను సక్సెస్ అయ్యి అందులో సీట్ సంపాదించుకోగలిగానండి. మీ ఫ్యామిలీ కంప్లీట్గా పెయింటింగ్లోనే ఉందా? ఇప్పుడు ప్రస్తుతం అంటే ఎవరు లేరండి. నేను ఒక్కదానే ఇప్పుడు పెయింటింగ్లో చేస్తున్నా, నేను మా నాన్న ఇద్దరము. ఏవైతే ఆర్ట్స్ ఉన్నాయో వాటిలో అంటే బేస్గా ఏది తీసుకుంటారు? అంటే కొంతమంది వచ్చేసి నేచర్ని తీసుకుంటారు, కొంతమంది వచ్చేసి మనకి పల్లెటూరులో ఎలా ఉంటుంది వాతావరణం అనేది తీసుకుంటారు కదా, మరి రమగారు దేనికి ఫేమస్? నేను నేచర్కి ఫేమస్ అండి. మా ఒక్క ప్రతి ఒక్క పెయింటింగ్లో మీరు చెట్టు చూడొచ్చండి. ఓకే, ఇప్పుడు నేను పెయింటింగ్ నుంచి ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నానండి అందరికీ. నేను చేసే ప్రతి ప్రయత్నంలోనూ సమాజానికి ఒక ఉపయోగపడే పని చేయాలని నేను అనుకుంటాను. ఇప్పుడు గ్రీనరీ అనేది చాలా తగ్గిపోతుంది, దానివల్ల ఎన్నో దుష్ఫలితాలు మనము ఎదుర్కొంటున్నాము. అయినా కానీ మనుషులు చెట్లు నరకడము, మానవాళికి ముప్పు తేవడం అనేది చేస్తూనే ఉన్నారు. దీనివల్ల నేను ఇన్స్పైర్ అయ్యేసి నా యొక్క కళ ద్వారా సమాజానికి ఉపయోగపడేది, ఇంకోటి మనుషులలోకి ఒక ఆలోచనను, ఎందుకంటే చెట్లు పట్ల అవగాహన చేయించడానికి అని చెప్పేసి నేను ఈ పెయింటింగ్ చెట్టు అనేది నా సబ్జెక్ట్గా తీసుకున్నానండి. మరి ఇందాక మీ గురించి చెప్తూ నక్కాషి ఫ్యామిలీ నుంచి వచ్చాను అన్నారు కదా, అసలు ఈ నక్కాషి అంటే ఏంటి? నక్కాషి అంటే చెక్కడం అండి. ఇది ఒక ఉర్దూ పదము. ఇది నిజాం టైంలో
కొంతమంది ఆర్టిస్టులను నిర్మల్ నుంచి నిర్ధావన్ నుంచి తీసుకుని వచ్చి ఇక్కడ వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళను కోట్ ఆర్టిస్టులాగా నియమించుకొని అక్కడ వాళ్ళ యొక్క ఉన్న గృహాలలో డెకరేషన్ చేయించుకోవడం కానీ బేల్స్ కానీ చెక్కడము వాళ్ళు ఉపయోగించే వస్తువులపైన డెకరేషన్ చేయించుకోవడానికి వాళ్ళు నియమించుకొని ఉపాధి కల్పించారండి అప్పుడు నిజాం టైంలో. అప్పుడు ఆ కమ్యూనిటీకి నక్కాషి అనే పేరు వచ్చిందండి. సో ఏ టైప్ ఆఫ్ పెయింటింగ్స్ ఎక్కువ వేస్తూ ఉంటారు? నేను ప్రస్తుతం మాత్రం నా ప్రొఫెషనల్కి నేను చదువుకున్నాను కాబట్టి ప్రొఫెషన్కి సంబంధించి ఇలాంటి పెయింటింగ్సే వేస్తుంటాను. కానీ ఇప్పుడు మాత్రం ఈ పెయింటింగ్స్ కూడా నేను ప్రారంభించి ఇంకా 10 మందికి ఉపాధి కల్పించాలనే ఉద్దేశం నాకుందండి. మీ ఫ్యామిలీకి తరతరాలుగా ఈ పెయింటింగ్ అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. అండ్ ఇప్పుడు మోడర్న్ ఆర్ట్స్ కనుక చూస్తుంటే ఈ రెండింటిలో ఏమైనా వేరియేషన్ అనేది గమనించారా? తప్పకుండా అండి. ముందు కళాకారుడు దేని గురించి ఆలోచించేవాడు కాదు, ఓన్లీ తన యొక్క వర్క్ గురించి ఆలోచించేవాడు. కానీ ఇప్పుడు మార్కెట్ బిజినెస్ అయిపోయిందండి, దానివల్ల ఆ ఎఫెక్ట్ బిజినెస్ ఎఫెక్ట్ అనేది, ఎందుకంటే చేసిన పెయింటింగ్ అమ్ముడుపోవాలనే ఉద్దేశం అనేది తప్పకుండా పెయింటింగ్లో కనిపిస్తుంది. కానీ ఈ ఈ పెయింటింగ్లో మాత్రం కనబడదండి. మీరు ఈ పెయింటింగ్నే మీ ప్రొఫెషన్గా కెరీర్గా తీసేసుకున్నారా, లేకపోతే అది కాకుండా మీరు ఇంకేమైనా జాబ్ కూడా చేస్తూ ఉంటారా? పెయింటింగ్ నా ప్రొఫెషన్ అండి, దీనికి సంబంధించిన జాబే నేను ఇప్పుడు చేస్తున్నాను. ప్రస్తుతం ఫోకస్ హై స్కూల్లో నేను ఆర్ట్ టీచర్గా వర్క్ చేస్తున్నానండి. మీ పెయింటింగ్స్ ద్వారా మహిళలకు ఉపాధి కల్పించాలి అనుకుంటున్నారు కదా, మరి అది ఏ విధంగా సాధ్యపడుతుంది అనుకుంటున్నారు? ముందు మా దగ్గర ఒక నిర్మ ఇండస్ట్రీ అనేది ఉండేదండి. అప్పుడు అక్కడ 20 నుంచి 30 మంది పనివాళ్ళు పనిచేసేవాళ్ళు. కానీ ప్రస్తుతము దానికి గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం లేక అది మూతబడిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ మహిళలకు ఇది నేర్పించి మళ్ళీ దీన్ని ఉపాధిలాగా కల్పించాలనుకుంటున్నాను. ఎందుకంటే మహిళలు ఇంట్లో ఉండి కూడా వర్క్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఆలోచించి ఒక ఇండస్ట్రీ ప్రారంభించుకోవాలనుకుంటున్నాను. ఆర్ట్ అనేది మన లోపల ఉండాలి అండ్ అది ఆటోమేటిక్గా రావాల్సిందే కదా. అంటే మీరు ఒకరికి నేర్పించడం వలన మనకి డ్రాయింగ్ కానీ పెయింటింగ్ అని వస్తుంది అంటారా, లేకపోతే అది ఫ్రీ హ్యాండ్ తోటి లోపల నుంచి ఉంటేనే వస్తుంది అంటారా? కొంతమందికి ఇన్వాల్వ్ ఉంటుందండి, కానీ నేర్పించడం వల్ల కూడా చాలామంది నేర్చుకుంటారు. కళ అనేది నేర్చుకోవడం వల్ల తప్పకుండా వస్తుందండి. సో వర్క్షాప్స్ అవి కండక్ట్ చేయాలి అనుకుంటున్నారు కదా, సో అది ఏ విధంగా కండక్ట్ చేయాలి అనేది మీ ప్లాన్? మొదలైతే నేను కొంతమందికి గ్యాదర్ చేసేసి వాళ్ళకు ట్రైనింగ్ ఇవ్వాలనుకుంటున్నానండి. ట్రైనింగ్ ఇచ్చేసి వాళ్ళకు అర్థం చేయించాలి ఆర్ట్ అంటే ఏంటి. వాళ్ళకు అర్థం చేయించిన తర్వాత అందులోని వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి వాళ్ళకు ఇందులో కూడా వర్క్ ప్రాసెస్ ఉంటుందండి. పేస్టింగ్ నుంచి ట్రేసింగ్, ట్రేసింగ్ నుంచి మళ్ళీ లైనింగ్, మళ్ళీ కలర్ ఫిలిపింగ్, తర్వాత షేడింగ్, ఇవన్నీ చాలా ప్రాసెస్ ఉంటాయి. ఒక్కొక్క ప్రాసెస్లోకి ఒక్కొక్కరిని ట్రైనింగ్ చేసి ఒక ప్రొడక్షన్ లాగా చేసి వాళ్ళకు ఉపాధి కల్పించాలనుకుంటున్నానండి. అప్పటి పెయింటింగ్స్కి ఇప్పటి పెయింటింగ్స్కి అంటే కమర్షియల్ ఎలిమెంట్ ఎక్కువ వచ్చేసింది అంటున్నారు కదా, అది కాకుండా అంటే పెయింటింగ్లో ఏమన్నా కొత్త కొత్త మార్పులు వచ్చినాయంటారా? చాలా వచ్చాయండి. ఇప్పుడు చూస్తున్న డిజిటల్ ప్రింటింగ్ అని ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది, దానివల్ల కూడా చేతి పనుల వాళ్ళకు చాలా ఎఫెక్ట్ అయిందండి. ఓకే, డిజిటల్ వల్ల ప్రజలకందరికీ నేను విన్నపించేది ఏంటంటే చేతి పనులకు ప్రింటింగ్కి చాలా డిఫరెంట్ ఉంటుందండి. ప్రింటింగ్ అంటే ఏంది, ఒక మెషిన్ ప్రింట్ చేస్తుంది. కానీ పెయింటింగ్ అంటే ఆర్టిస్ట్ యొక్క ఫీలింగ్ అనేది అందులో ఉంటుంది. ఆయన యొక్క అనుభవము, అభిరుచి, ఆయన యొక్కలో ఉన్న ఫీలింగ్ అనేది క్యాన్వాస్ పైకి తీయడానికి ప్రయత్నిస్తాడండి. అది ప్రజలు తప్పకుండా గుర్తించాలి. మరి మీ ఇన్స్పిరేషన్ అయితే మీ నాన్నమ్మ అన్నారు కదా, మరి ఈ కాలంలో మీరు మెసేజెస్ ఇచ్చే పెయింటింగ్స్ మాత్రమే తీసుకుంటా ఉంటున్నారు కదా, సో అసలు ఇలాంటి థాట్స్ అన్ని మీకు ఏ విధంగా వస్తూ ఉంటాయి? ప్రతి మనిషి సమాజానికి ఏదో ఉపయోగపడి పని చేయాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎట్లానైతే పట్టు పురుగు చనిపోయే ముందు పట్టు ఇచ్చేది ఎలా చనిపోతుందో, అలాగే ప్రతి మనిషి కూడా సమాజానికి ఏదో ఉపయోగపడి పని చేయాలని చెప్పేసి నా పెయింటింగ్స్ ద్వారా నేను ఒక మెసేజ్, చెట్లను పెంచి ఈ యొక్క గ్రీనరీని కాపాడాలని చెప్పేసి నేను వినిపిస్తున్నానండి. అయితే ఈ నేచర్కి మహిళలకి చాలా దగ్గర సంబంధం ఉంది అంటారు కదా, మరి మీ పెయింటింగ్స్లో అలాంటివి ఏమైనా కనిపిస్తూ ఉంటాయా? నేచర్ అంటేనే ఉమెన్, చెట్టు అంటే ఏంది, ఎల్లకాలము ప్రతి ఒక్కటి ఇచ్చేదే అండి. పండు రూపంలో అయినా కానీ, కాండం రూపంలో అండి, ఆకు రూపంలో అయినా కానీ ఇచ్చేదన్నమాట. స్త్రీ కూడా సమాజంకి తల్లి రూపంలో కానీ, కూతురు రూపంలో కానీ, ఒక ప్రతి ఒక్క స్టేజ్లో ఇచ్చే రూపంలోనే ఉంటుంది. కాబట్టి చెట్టుకి స్త్రీకి చాలా దగ్గర పోలికలు ఉన్నాయని చెప్పేసి నేను భావిస్తున్నానండి. సో ఇంతవరకు మీరు ఏమైనా వర్క్షాప్స్ అనేవి కండక్ట్ చేశారా, మరి విమెన్కి ఉపాధి కల్పించాలి అనుకుంటున్నారు కదా? ఇప్పుడు ప్రయత్నిస్తున్నానండి. ఇక్కడ నేను చిన్నగా మా ఏరియాలోనే ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కొన్ని చేశానండి, ప్రజలకు స్త్రీలకు సంబంధించి ఆర్ట్ గురించి తెలియడానికి. ఇక్కడ ఉన్న చిన్న చిన్న స్కూళ్ళలో నేను ఎగ్జిబిషన్స్ పెట్టేసి వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేశాను. సో మరి రెస్పాన్స్ ఏ విధంగా వచ్చిందంటే? చాలా బాగా వచ్చిందండి.
చాలా అర్థం చేసుకున్నారు. సంవత్సరాల క్రితం చేసిన ఒక క్యాంప్కి అందరు వచ్చి నేర్చుకున్నారు. తర్వాత వాళ్ళు నేర్చుకొని కుట్టు పనులలో వాళ్ళు ఉపయోగించుకున్నారు ఆ డిజైన్స్ని. వాటిని ఆయిల్ పెయింటింగ్, సిల్క్ పెయింటింగ్, ఫ్యాబ్రిక్ పెయింటింగ్ ఇలా చాలా ఉంటాయి కదా, మరి మీరు దేనిలో స్పెషలైజ్ చేశారు? నేను ఆయిల్ పెయింటింగ్లో చేశానండి. ఓకే. ఆయిల్ పెయింటింగ్స్ అండ్ టెక్స్చర్స్ తీసుకొని చేశాను. ఓకే. ఎందుకంటే నేచర్లో చాలా టెక్స్చర్స్ ఉంటాయి, నేను టెక్స్చర్ వైట్ని యూజ్ చేసి టెక్స్చర్స్ క్రియేట్ చేసి దానిలో ఆయిల్ పెయింటింగ్స్ వేయడం జరిగిందండి. మామూలుగా చూస్తూ ఉంటేనే మీ పెయింటింగ్స్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి, మరి మీరు వేస్తూ కూడా చూపిస్తారా మాకేమన్నా? తప్పకుండా అండి. ఈరోజు మీకు సిల్క్ పెయింటింగ్ ఎలా వేయాలో చూపిస్తానండి. మొదలుగా ఈ అట్ట తీసుకొని దాని తర్వాత ఇది సిల్క్ క్లాత్ అండి. మెయిన్గా సిల్క్ క్లాత్ పెయింటింగ్లో ఈ సిల్క్నే వాడతాం, టెస్ట సిల్క్ని. ఇది సరి అయిన సైజులో కట్ చేసేసి అన్నం గంజితోనే దీనికి పేస్ట్ చేస్తామండి. దాని తర్వాత డిజైన్ మనం ఏది వేయాలనుకున్నామో ఆ డిజైన్ యొక్క ట్రేసింగ్ తీసుకొని బొగ్గు పొడితోని దీనిపైన రబ్ చేస్తే దీని యొక్క ఇమేజ్ అనేది ఈ ఒక్క అట్టపైన పడుతుందండి. దాని తర్వాత మీకు సరిపడైన కలర్స్ని ఆ యొక్క ఏరియాలోని ఫిల్ చేసేసి ఆ యొక్క కలర్లో డార్క్ షేడ్లోని తో షేడింగ్ తీసుకొని తర్వాత వాటర్లో కానీ బ్యాక్గ్రౌండ్లో కానీ షేడింగ్ ఇచ్చేసి తర్వాత డీటెయిల్ వర్క్ ఇస్తారండి. మీలాంటి ఎందరో కళాకారులు టాలెంట్ ఉన్నప్పటికీ ఆదరణ తగ్గిపోవడం వలన వెలుగులోకి రాలేకపోతున్నారు కదా, మరి అలాంటి వారందరి కోసం మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారా? రీసెంట్గా నేను ఒక ఎగ్జిబిషన్ చేశానండి, దానిలో ఎంతోమంది మహిళలు విజిట్ చేసి వాళ్ళ యొక్క అనుభవాలను నాతో పంచుకున్నారు. అప్పుడు నాకు ఏమనిపించిందంటే ఎంతోమంది గృహిణులు ఎంతో నేర్పు ఉండి కూడా ఇంట్లో ఉండి వాళ్ళ యొక్క అమూల్యమైన టైంని వేస్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళందరి మహిళలకు ఇంట్లో భర్త నుంచి కానీ తల్లిదండ్రుల నుంచి సపోర్ట్ ఉంటే వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాల్లో ఒక మంచి యొక్క ఎత్తుకు ఎదగలుగుతారని చెప్పేసి అనుకుంటున్నానండి. కాబట్టి ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కంపల్సరీగా ప్రతి ఒక్క మహిళకు ఉండాలండి. మీ అమూల్యమైన సమయాన్ని మా కోసం కేటాయించి మహిళల కోసం వాళ్ళకి ఉపాధి కల్పించడం కోసం మీరు ఏదైతే ప్లాన్లో ఉన్నారో అది సక్సెస్ అవ్వాలని చెప్పి ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.